హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. సో విలేజ్లో మార్నింగ్ మార్నింగ్ ఈరోజు ఏం చేస్తున్నానంటే, మన ఇంట్లో ఫ్లవర్ వాజ్ ఉంది, దానిలో ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ పెట్టి వెళ్తాను. సో మనీ ప్లాంట్ పెట్టి మళ్ళీ నేను నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి అది ఎండిపోయి ఉంటుంది అనమాట. సో వాటర్ తక్కువయ్యి వాళ్ళు చూసుకోకును ఎట్లు అని. సో మా పక్క ఇంట్లో మా పిన్ని వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళ ఇంట్లో మనీ ప్లాంట్ చాలా బాగుంటుంది, అదే అడుగుతున్నాను మనీ ప్లాంట్ ఫిల్ చేసుకుంటుంది ఇంట్లో అని. కానీ వాళ్ళకి కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కదా, ఈ వారం ఈ చెట్టు ఇవ్వకూడదు, ఆ వారం ఆ చెట్టు ఇవ్వకూడదు అని చెప్పి. సో అందుకనే గోడ దగ్గర నుంచి అడిగా, ఈరోజు తీసుకోవచ్చా అంటే, అయ్యో నీకేం ఇబ్బంది లేదు, నువ్వు ఎప్పుడైనా తీసుకో అని చెప్పింది. సో దానికోసమే ఆ బాటిల్ తీసుకొని దానిలో మనీ ప్లాంట్ పెట్టడానికి తీసుకెళ్తూ ఉన్నాను అన్నమాట. సో ఇక్కడికి వెళ్ళేటప్పటికి వారం అంటావు అని అడిగినా. సో ఇక్కడ ఏంటంటే, మనీ ప్లాంట్ని బొట్లు, పసుపు కుంకుమ, జానకాయలు కూడా అంతే, పసుపు కుంకుమ అంతా పెట్టి పెంచుతున్నారు అన్నమాట దీన్ని. అయితే ముద్దైతేకు ముద్దైతే ఆహా ముద్దైతే బాగుంటుంది. ఇక మొత్తానికి ఫిల్ చేసేసాను. సో మా ఇంట్లో ఏంటంటే క్లీనింగ్ చేస్తూ ఉన్నారనమాట. అమ్మ ఏంటంటే మంత్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేపిస్తుంది. ఇంకా మన సీనా ఉన్నాడు కదా, సో చాలా ఓపిక్గా చాలా నీట్గా చేస్తాడనమాట. ఇక్కడ చూడండి, ఆకు తుడుస్తూ కూర్చున్నాడు. ఈవెన్ మన కారు కడగమన్నా కూడా ఆ కారులో సింబల్ ఉంటుంది కదా, దాని లోపల కూడా పుల్లేసి రుద్ది రుద్ది తీస్తాడనమాట. ఇంక ఈరోజు మన సీరే నా కోసం తాటిపళ్ళు కోసుకొచ్చాడు, అమ్మేమో కాల్ చేసింది. ఇంక ఈ వాసనకి ఇందిరక్క పక్కనున్న మా పిన్ని వాళ్ళందరూ అడుగుతున్నారు నాకు కావాలని. తర్వాత ఇంకా అమ్మ అన్ని కాయలు గ్యాస్ మీదనే కాల్ చేసింది. ఇందిరక వాళ్ళ ఇంట్లో బొగ్గులు ఉంది, దానిలో కలుద్దామనుకుని మళ్ళీ లేట్ అవుతుంది కాల్ చేసింది. ఇక ఆరు ముట్లు అందరం తలా ఒకటి తినేసామన్నమాట. చాలా టేస్ట్గా ఉంది. అదే మా సీనాకు చెప్పాను, రేపు కూడా తీసుకురా అని చెప్పి, పొద్దున్నే తీసుకురా అని చెప్పి చెప్పాను. అందరు గుర్తున్నా, నువ్వు గుర్తుండవు కానీ నేను చూసేవాళ్ళు నన్ను గుర్తు చేశారు. నువ్వు లక్ష బేబీ అందుకే చెప్పిన, ఈసారి పోయినప్పుడు మా ఇంటికి రాకపోయినా నా పిల్లలు నేను చూపిస్తాను. ఆ పిల్లలు అనిపిస్తాను కూడా గుర్తు లేకపోయినా కళాగారు గుర్తుంటే కదా నీక, అన్నీ మర్చిపోతాడు. అక్క చూసింది అడుగు, ఆయక దండ పెట్టావు నాకు ఆ ఫోటో అన్నా తీసి పెట్టుకోవడం నువ్వు వేసుకున్నప్పుడా. పిచ్చి నగల్లో ఎట్ట బంగారు పెట్టుకునే సరే లేచిపోయింది అనుకో ఆ చాప్టర్. ఆ పిచ్చోళ్ళు చైన్ అన్నా తేవచ్చు కదా, డిగులు రవ్వలు చెంపులు మాణికలు సంతలు సంకోలు కావాలంటే నాకు అవన్నీ వద్దు కదా. నాకు సాదా చైన్ ఒకటి తెచ్చి తేవచ్చు కదా, మెడ పోసిపోతా ఉంది తేవచ్చు కదా, అవును కదా, అది కూడా తెలుసు కదా. మరి అది ఎందుకు అసలు ఎన్నున్నా నేను గుర్తు చేయనట్టు గుర్తు వస్తుంది నీకు. ఆ నగల పెళ్లి వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అన్ని తెచ్చేస్తే ఒరే భూషాంటి ఒకటి ఉంది ఒక చేయి తెచ్చిద్దాం అని ఉంది. అసలు భూషాంటి ఉన్నారని గుర్తుండే కదా, ఊళ్ళో అడిగితే గుర్తు వచ్చింది నీకు. ఆ నాకు తింటాను ముందు వచ్చినప్పుడు లేదు ఇవి నేను మొన్న మొన్న వచ్చే చైన్లు అట్ట మీరు వేసుకునే ఇట్ట సరుళ్ళు అని చైన్లు లేవు కావాలి దగ్గర, అవి ఉన్నే సన్న గుండ్రులాగా ఉంటాయి. అవి కూడా ఎట్టుంటాయి తెలుసా, నీకు పొడుగ్గా ఉండవు, కుతికి ఎడదాకు ఉంటాయి. అవి నువ్వు పెట్టేసుకుంటావు చెప్పు, చెప్తా నువ్వు అడిగేవా ఈసారి ఇంత పొడుగు అంటే చేయలేదమ్మా. ఈసారి కుషాలు నడతా చైన్ తీసుకొచ్చి పొరపాటు బంగారు వస్తుంది గుర్తు పెట్టుకోవచ్చు. నేను అందుకే కా మా అమ్మ తడతా, మా అమ్మ తిడతా ఉంటది ఈ పిచ్చివి తెచ్చి ఆ బంగారు ఏడన్నా గా చేస్తామేమో అంటది. నేనేందంటే అస్సలు మర్చిపోయి కూడా మర్చిపోయకూడదు అట్లా లేను కానీ ఒక ఉంగరం తీయాలన్నా కూడా దానిలో నేరే డబ్బాలు వేసి పెట్టుకుంటా, దానిలో వేసి పెట్టుకుంటే ఇదైపోతుంది అనేసి అట్ట సాయంత్రంగా కొన్ని సరే అన్ని చెప్పినావు. కమ్మలు అయితే దొరుకుతాయి, ఇప్పుడు అయితే కమ్మలు నీకు భుజాలు తగలాలో చెప్పు, కూడా చెవుకు వేసుకున్నావు అనుకో భుజం తాగద్ది అట్టుండ. ఇప్పుడు నేను అదే అనుకున్నా, దీన్ని అడ్డేసుకోవాలి నేను అనుకుంటాను, ఇక్కడ తాగుతుంది కదా. మా చెల్లి ఏమి చెప్తాను, నిజాత చెప్తుంటది అక్క నువ్వు ఇంత లావు పెట్టుకుంటావు మా కోసం చిన్నది అవచ్చు కదా నువ్వు అని.
నిన్నందరూ అడిగినారా నువ్వు నిన్ను అడగాలనుకుంటే మరి ఒక మన కమ్మలన్న తెచ్చిద్దాం కూర్చోండి కనుడిందే అది అన్ని నా ఒక్కో కమ్మలు అయితే దొరుకుతాయి పెళ్లి కమ్మలు పెట్టుకోవాలి కమ్మలు లేవు అందరు పెళ్లి కమ్మలు పెళ్లి కమ్మలు కావాలి అదే పెళ్లి కమ్మలు పెట్టుకోవాలి ఏం కమ్మలు కావాలి చెప్పు అమ్మ కదే కట్టాలి కావాలి పెళ్లికి వస్తాను కావాలి పెళ్లికి రాదా ఒకప్పుడు అంటే సంవత్సరం బాగుంది నేను అనుకో సంవత్సరం నాలుగు నెలలు అందుకని బయట బయట వచ్చేస్తుంది అక్క అమ్మ కమ్మలు ఏమైనా తెచ్చిస్తాను తెచ్చుకొట్టాలి నువ్వు తెచ్చావా అది వదిలేలే నువ్వు పిచ్చి పెడతావు నేను బంగారు వేస్తాను అంటున్నాను కదా ఇంకేమే బంగారు వేస్తే భద్రంగా పట్టుకున్నాను గ్యాస్ అంతా ఒడి మీదనే ఉంటది ఏం కాదు కమ్మలు ఆడిపోతాయి కాదు మళ్ళీ బెరడా బాగా తిట్టుకుంటా ఒకసారి తల్లి పెళ్లికి ఉంగరం పెట్టుకొని పెళ్లి చెప్పాలని ఉంగరం అడిగి తీసుకున్నా పెట్టుకున్నా తల్లి వేసామంటే వచ్చిన ఎడికి ఎంత పరిమిందా మేము ఉంగరం ఏదన్నది ఇటు చూసుకుంటుంది అమ్మ నాకు ఒకటి రెండు చెమట్లు అన్ని పెరుగుతుకుంటా పోయినా పోయేసి మా అమ్మ ఉంది అప్పుడు మా అమ్మ దేవుడు తర్వాత పక్కెత్తా పక్కన పడిపోయింది పొరుపు బరువు ఉందని చేస్తా మంచి పని చేసి దాన్ని దుప్పటి పైన ఏర్పడిపోయింది లూజు నేను ఇద్దరిని ఎప్పుడు చుట్టుకోవాలి నేను ఉంగరం అంటే గుర్తొచ్చింది నేతావాళ్ళ అమెరికాలో ఉండడు అటు నేను అది రవ్వల ఉంగరం కొనుక్కోండి అది మీ బలి నచ్చింది నాకు అనింది సరే వేసుకోను నా పిల్లలు నెల రోజులు ఉండింది కదా వేసుకో అన్నా వేసుకొని నా పిల్లలు వేరే దేశం పోయింది బాలే వేరే దేశం పోయింది ఆ పిల్ల పైన జరికిన ఇట్లా వేసుకుంటా కోట్లాగా అది వేసుకొని ఉండిందంట అది తీయడము దాన్ని తగులుకునేసింది ఈ పిల్ల చూసుకోలే అది అది కనీసం రెండు మూడు గంటలు దానికే ఉండింది అది ఆ పిల్ల ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి పోయి అన్ని చేసుకున్నప్పుడు చూసుకుంటే ఆడలేదంట ఎదికి ఎదికి ఆ తర్వాత దాన్ని ఇదిలిస్తే దానిలో ఉండిందంట అది అడ్డు ఎన్ని రోజుల నుంచి ఆ నుంచి పట్టుకొని వచ్చింది అది నాకు నాకు అటు జరిగింది ఇప్పుడే తీవ్రాన్ని ఏం ఆర్డర్ చేసుకుని కమ్మలు చేస్తే అందుకని ఒక కమ్మలు తేవచ్చు కదా వచ్చినావా గుర్తు లేదు అసలు అసలు ఏమున్నాయి నాకు అడ్డీలు వద్దు నాకు అది కాదు నిన్న జుంకీలు ఒకటి బట్టలు ఇందాక ఇందరికి జుంకి 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 ఇక్కడ మనకు సూటు కాదు ఇప్పుడు చూడు ఇంద్రక్క కోడల్ని మనసులో పెట్టుకొని మా చెల్లెల్ని మనసులో పెట్టుకొని అన్ని తెచ్చిన మీ చెల్లెలు పెట్టుకున్నావు ఇంద్రక్క కోడలు పెట్టుకున్నావు 12 లక్షల వాళ్ళ పెట్టుకుంటావు పక్కింటి సునీత పెట్టుకుంటావు నన్ను మాత్రం పెట్టుకో నన్ను అసలు అసలు వేసుకునేది ఇంద్రక్క ఇంద్రక్క అడ్డీకి చూడకపోతే జమ్మని మెరిసిపోయింది అసలు ఏడన్నా దగ్గర పోయినా అంటే ఇంకేనన్నా మర్చిపోయి ఉంటాడు ఆ జుంకి కూడా ఇటు పెట్టా ఇటు పెట్టా నిన్న మనోహరకు వచ్చింది చూడ చూసి చూస్తే నువ్వునా మనోహరకు వచ్చినప్పుడు నువ్వు లేవు కదా ఇంత వయసు వాళ్ళు ఇలాంటి మెయింటైన్ జాకెట్ తీసుకుని మెయింటైన్ చేయాలి పెట్టుకోండి అలా పెట్టుకుని జడేసుకుని కూర్చునే వాళ్ళు ఉన్నారా లేరా మీ మన పక్క టౌన్ లో ఉన్నారా లేరా చెప్పులే మనోహరక్క మనోహరక్క డైమండ్ నెక్లెస్ పెట్టుకుంది నిన్న ఫోటో తీసి వాళ్ళ అమ్మ వాళ్ళ తలకాయలు పెట్టినా మీ అమ్మ డైమండ్ నెక్లెస్ మెరిసిపోతుంది అని అక్క అదే చెప్పిన నీకు ఓపుకుంటే నేనేది చూపిలేదు నువ్వు కావాలంటే చూసుకొని అట్టున్నారు అట్టు పెట్టు ఫోటో తీసుకుని చూపిస్తా మధ్యాహ్నం భోజనం కూడా ఇది ఏం చేర చెప్పావు ముషీరాబాద్ నా కోసం చీర తెచ్చింది సంవత్సరానికి ఒక చీర వస్తుంది అనమాట అమ్మగారు చీర లాగా వీటిల్లు ఇంకొకటి ఉందరే బోర్డర్ వచ్చిండేది అంటే కుట్టించినా పర్వాలే అది కూడా చాలా బాగుంది కావాలంటే అంటే నాకేమో నచ్చింది పిచ్చివాయ్ అంటే గుర్రాలు ఆవులు ఉంటాయి కదా గుర్రం వచ్చింది దాని మీద అంటే లైట్గా రంగుగా కాకుండా నీడగా ఉంటాయి అట్ట అప్పుడప్పుడు విలేజ్ ప్రింట్స్ సారీస్ పెట్టాలన్నమాట అది అంత చీర మనకు వచ్చిన చీర అందుకని చెప్పనేసి అని అది ఆడ ఉంది తీసుకుంటావా ఏమి ఎగుటు పుట్టిపోయినాయిందా రెండు అంటే ఇవ్వ నువ్వు అట్ట అరుచుకుంటా పోతే ఎట్ట తీసుకోవాలా అది ఆడున్నావు ఆర్స్తే ఎంత అరిచినారు వాళ్ళ నువ్వు చిన్నగా చిన్నగా పోవాలా
తెల్లగుండేటివి. ఈ ఫ్రెండ్స్, మీకు విలేజ్ వీడియోస్ అంటే ఇష్టం కదా, అందుకని ఏదో అంత ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఒకటొకటి తీస్తూ ఉన్నాను అనమాట, అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విలేజ్ వీడియో ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తెలిసిన బాయ్.